నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సుజాత శర్మ స్పష్టం. రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తారో ప్రకటించాలని డిమాండ్. తమను మోసం చేయాలని చూస్తే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించిన బాధితుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మోజెస్. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యావైజ్ఞానిక సదస్సు నిర్వహణ. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు, అభినందించిన ఉపాధ్యాయులు. వివరాల్లోకి వెళ్తే, శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సుజాత శర్మ స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ హరిజవహర్ లాల్, అడిషనల్ ఎస్పీ దేవదానం, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, టీడీపీ కార్యాలయ ఇన్ఛార్జి దాసరి వెంకటేశ్వర్లు, సిపిఎం నేత జీవీ కొండారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి డొక్కా ఎర్రయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫిర్యాదుల కోసం 1077 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. మార్చి 9న ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయని, దానికి 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు చేయరాదని ఆమె పేర్కొన్నారు. ఎక్స్క్లూజివ్ దాని మీద ఒక కమిటీ కాన్స్ట్రక్ట్ చేశారు. 7 మంది కమిటీ సభ్యులు ఉన్నారు, దాని మీద చేస్తున్నాం. రెండోది, అది కాకుండా మండల స్థాయిలో కూడా ఎంసీసీ కమిటీస్ ఏర్పాటు చేశాము. దాంతో జిల్లా మన తహసీల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఒక పోలీస్ ఆఫీసర్, దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ చేస్తున్నారు. ప్లస్ వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి. అలాగే పోలీస్ బందోబస్తుకి సంబంధించినటువంటి 1,140 మెంబర్స్ని తర్వాత చాలా పద్ధతిగా పకడ్బందీగా చేస్తున్నాము. దయచేసి మీరు ఇలాంటి ఏమైనా ఉంటే స్టార్టింగ్లోనే మనం చెక్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసేదానికి అవకాశం ఉంది. అనుమానాలతో మనం ఏరలేము, ఏదైనా అనుమానాలతో మనం యూ కెనాట్ డీల్ థింగ్స్ రైట్ మ్యానర్. బట్ థింగ్ ఈజ్ ప్రాపర్గా మనకి దొరికినప్పుడు తప్పనిసరిగా పనిష్మెంట్ అనేది చేసేదానికి కరెక్ట్ గారు ఎప్పటికప్పుడు. కార్మికుల హక్కులను కాలరాసేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తుండడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగులంతా పాల్గొనాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిల్లా కన్వీనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. సిండికేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసనలు వెల్లువెత్తించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కోఆర్డినేటర్ వెలిది రామచంద్రరావు, ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు పీకే రాజేశ్వరరావు, బెఫీ రాష్ట్ర నాయకుడు శోభన్ బాబు, వేణుగోపాల్, వేణుగోపాలరావు, సాంబయ్య, జానకీరామ్, విజయమోహన్, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. దశాబ్దాల తరబడి కార్మిక సంఘాలు సాధించిన హక్కులను కాలరాసేందుకు జరుగుతున్న కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఉద్యోగులు ముక్తకంఠంతో నిందించారు. బ్యాంకుల మూత వల్ల ఖాతాదారులు ఇబ్బంది పడే మాట వాస్తవమేనని, తప్పనిసరి పరిస్థితుల్లో తాము తలపెట్టిన సమ్మెకు సంఘీభావం తెలియజేయాలని వారు కోరారు. రేపు ప్రకాశం జిల్లా ఈఎబి యూనిట్ తరఫున మన ఆంధ్ర బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర ఈ సమ్మె కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమ్మె వలన భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి, పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోతాయి, ఖాతాదారులు ప్రజలు ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా ఒక కోరేది ఏమిటంటే, దాదాపు 75 కోట్ల మంది ఖాతాదారులకు, అంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తున్న, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ బ్యాంకులను ఆర్థిక సంస్కరణల పేరుతో
ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేయటం కానీ, అదేవిధంగా మనము దశాబ్దాల పాటు కొనసాగించి మనము సాధించుకున్న ట్రేడ్ యూనియన్ రైట్స్ని కాలరాయని ప్రయత్నిస్తున్న విధానాలను కానీ, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంకు యాజమాన్యం మధ్య బ్యాంకు యూనియన్ల మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ఖాతరు చేయకుండా ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రేపు మేము ఈ సమ్మె కార్యక్రమం ప్రకటించడమైనది. రేపు జరగబోతున్న అఖిల భారత సమ్మెలో సహకార బ్యాంకు ఉద్యోగులు కూడా పూర్తిగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ జిల్లాల గల 245 మంది సభ్యులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ అసౌకర్యానికి ఖాతాదారులు మాతో సహకరించి అసౌకర్యంగా ఫీల్ కావద్దని కోరుతున్నాం. ఎందువల్లంటే బ్యాంకులు కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బడాబాబులకి అన్ని చట్టాలు అనుకూలంగా చేసి ఉద్యోగులను బలి చేయడం సరికాదు. అట్లానే బ్యాంకులన్నింటినీ రూరల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అన్ని బ్యాంకులని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెని సమర్థించి ఖాతాదారులు ఈ పబ్లిక్ సెక్టర్ ద్వారా అందుతున్న సేవల్ని మన సామాన్య జనానికి అందేందుకు మీ సహకారం పూర్తిగా కోరుచు. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ మోజెస్ పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్లో నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు మాయమాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. బాధితులు ఉద్యమం చేసినప్పుడు, కోర్టు మందలించినప్పుడు, సీఎంను కలిసినప్పుడల్లా ప్రత్యేక కోర్టు పెట్టి బాధితులకు వెంటనే న్యాయం చేస్తానని చెప్పడం తప్పితే ఇంతవరకు ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బాధితులకు ఎప్పటిలోగా డబ్బులు ఇస్తారో అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించకపోతే జరగబోయే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజున అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. వెంటనే స్వాధీనం చేసుకున్న ఆస్తులు అమ్మేసి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించమని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వేలం పాట్లు ఆస్తులు వేలం వేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు, కానీ పెద్ద ఆస్తులు వేలం వేయకుండా చిన్న చిన్న ఆస్తులు వేలం వేస్తూ తూతూ మంత్రంగా కాలం గడుపుతున్నారే తప్ప సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయట్లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా విమర్శ చేస్తూ ఉన్నాము. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మేము ఢిల్లీలో కూడా ధర్నా పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం జరిగింది. ఒత్తిడి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ వేసి అగ్రిగోల్డ్ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పేట తప్ప ఎప్పుట్లో పరిష్కారం చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. దీన్ని మేము నిరసిస్తూ రేపు అసెంబ్లీలో జరిగేటువంటి సందర్భంలో మాకు వీలైనటువంటి పద్ధతుల్లో మేము నిరసన తెలియజేసి అసెంబ్లీని ముట్టడించడానికైనా ప్రయత్నం చేసి ఈ సమస్యను ఎప్పుట్లో పరిష్కారం చేస్తామో తేల్చమని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిలయడానికి మేము సన్నద్ధం అవుతా ఉన్నాము. మన అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం ఏర్పడి అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం ఏర్పడి 29వ తారీఖు 2014వ సంవత్సరం మొదలుపెట్టాము. ఇప్పటికీ 2 నెలలైనా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి సేమ కొట్టినట్టు కూడా లేదు. అయినా కూడా మనం ఢిల్లీ ప్రధానమంత్రికి అడగకూడదు పోయాము. కలవాల్సిన కేంద్ర మంత్రులను కలిసాము. కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రికి ఫోన్ చేసినా కూడా సేమ కొట్టినట్టు కూడా లేదు. అయినా రేపు జరగబోయే అసెంబ్లీకి ముట్టడైనా జరిపి మనం కస్టమర్లకు న్యాయం చేకూర్చాలని, ఈ 102 మంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడికి ఈ ఎలక్షన్ మీద ఉన్న ప్రేమానురాగాలు ఈ చనిపోయే కస్టమర్లు కానీ బాధపడే కస్టమర్లు ఏజెంట్ల మీద కానీ కనీసం లేదు. అయినా కూడా మనం కేంద్రం చుట్టుముట్టి ఈ న్యాయం చేకూర్చుకోవాలని తెలియజేస్తున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీట్లను నూర్ భాషా ముస్లింలకు కేటాయించి వారి రాజకీయ భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని నూర్ భాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం అభిప్రాయపడింది. బీసీ కులాల ఆరామ క్షేత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దూదేకుల అభివృద్ధికి చేపట్టవలసిన విషయాలపై నాయకులు మాట్లాడారు. దూదేకులు రాజ్యాధికారం వైపు పయనించి సంక్షేమ ఫలాలు పొందాలని నూర్ భాషా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తానవలి, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం సాహెబ్, జిల్లా కోశాధికారి షేక్ మీరావలి, గౌరవ అధ్యక్షుడు షేక్ మీరా మొహిద్దీన్,
నగర అధ్యక్షుడు షేక్ సిలార్, బి శ్రీనితో పాటు పలువురు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు దూదేకుల ముస్లింలకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. దూదేకులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని దూదేకుల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ముస్లింస్ వెనుకబడి ఉన్నారు. అందులో నూర్ బాషా దూదేకుల ముస్లింలు ఇంకా వెనుకబడి ఉన్నారు. విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. మాకంటే తక్కువ జనాభా దామాష గల అనేక కులాల వారికి చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలను మా పార్టీలు కూడా మా నూరు భాషా కులస్తులను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకున్నారు తప్పనిచ్చి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. 2013లో లక్ష మందితో నూరు భాషా సంఘం రాష్ట్ర మహాసభ జరిపింది. ఆ మహాసభకు గౌరవనీయుల ముఖ్యమంత్రి మనం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా హాజరై మాకు అప్పుడు హామీలు ఇచ్చున్నారు. ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోయి 4 సంవత్సరాలు గడిచి ఇప్పటివరకు మాకు ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదు. అప్పట్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగులమీర గారికి సీటు ఇచ్చి కూడా అనుకోని అనూహ్యమైన సంఘటనలతో అంటే బీజేపీకి ఇవ్వాల్సి వచ్చి ఆ సీటు కూడా క్యాన్సిల్ చేశారు. కనీసం వారికి ఎమ్మెల్సీ సీట్ అయినా ఇచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి ప్రకాశం జిల్లా నూరు భాషా సంఘం తరఫున ఆవేదనాన్ని మా డిమాండ్ని కూడా మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే ఒకరోజు ఈ జిల్లా ప్రకాశభవనం దగ్గర కూడా మేము జిల్లా మొత్తం కూడా ధర్నా కూడా చేసి మా ఒక ఆవేదాన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే సీఎం గారు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ కూడా గుర్తించుకొని మాకు ఎమ్మెల్సీ సీటు నాగుల మీరావలికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇవ్వాలని మేము మరీ డిమాండ్ చేస్తూ మాకు ఈ అవకాశం కల్పించాలి. మా కమ్యూనిటీ పరంగా కూడా ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా కూడా మాకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎవరు కూడా లేరు కాబట్టి మా కులాన్ని స్టేట్ వార్డుగా 13 జిల్లాల్లో కూడా గుర్తించి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఒకరోజు ధర్నా కార్యక్రమం కూడా పెట్టి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి దీన్ని మంచి మనసు ఆలోచించి మాకు ఎమ్మెల్సీ విజయవాడ నాగుల మీరావలి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇవ్వాలని మరీ కోరుకుంటూ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సంతపేటలోని రంగాభవన్లో కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, గోపీనాథ్, శంషేర్ అహ్మద్తో పాటు రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని పలువురు వక్తలు విమర్శించారు. జిల్లాలో రైతులు పంటలు పండించుకునేందుకు సాగు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల జీవన భృతి కోల్పోతున్నారని రైతు సంఘ నాయకులు పేర్కొన్నారు. ఆయా పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలను సంబంధిత పట్టికలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఈ వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు ఇవ్వడం ప్రభుత్వం వ్యాపార సంస్థ కానీ మా బాధ్యత కాదు. ఈ మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి ఈ ధరలు అని చెప్పి ఒక సూత్రం ప్రభుత్వాలు తీసుకొని అమలు జరగడం వల్ల ఈ ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో వారు ఇద్దరు ముగ్గురో మొత్తం ఆ వ్యాపారాన్ని ఆ రంగాన్ని మొత్తం మోనోపలై చేసి రైతాంగాన్ని దొరుకు చేసినటువంటి విషయం. మరి ఈ విషయాలన్నీ కూడా మన రైతాంగాన్ని తెలియజేసి వేతనివంతం చేసి ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించాలనో ఆయా అధికార యంత్రాంగాల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ రిప్రజెంటేషన్స్ ద్వారా కానీ లేకపోతే ఉద్యోగి తెలవడం కానీ లేకపోతే పోరాటాల ద్వారా కానీ ఈ సమస్యను పరిష్కరింపజేయడంలో మనం వాస్తవంగా సఫలమవుతున్నామా విఫలమవుతున్నామని కూడా మనకు ఆత్మపరిశీలన చేసుకోవాలని. శాస్త్రీయ వ్యవసాయం లేకపోతే ఇటీవల కాలంలో పిచ్చి పిచ్చి మాటలు చదువుతున్నారు ప్రకృతి వ్యవసాయం అని, లేకపోతే ఇంకా ఏమిటి అసలు పెట్టుబడి ఏ పెట్టాల్సిన అవసరం లేకుండా
డబ్బులు అనుకుంటుంది అని ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడేటువంటి పిచ్చి పిచ్చి వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ రైతు సోదరులకి నేను ఒక విషయం చెప్పొస్తుందంటే నేను రైతుగా 40 సంవత్సరాలు నా జీవితం అంతా రైతుగా వ్యవహరించాను. రైతులకి నేను 40 సంవత్సరాల పొలము సూచించినటువంటి రైతులో ఇది పురుషుల బాధ్యత కాదు, ఇది మహిళల బాధ్యత కూడా అని 1983 నాటికి పురుషులకు దాదాపు స్త్రీల మనకి వాళ్ళ యొక్క అవసరాల ద్వారా రోడ్డు మీద చేసేటువంటి సందర్భం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.